ఎంతమంది విశ్వసిస్తున్నారు ప్రభువు మన మధ్యలో ఉన్నాడని? హల్లెలూయ. ఆయన మన మధ్యలోనికి వేంచేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. వి వెల్కమ్ హిమ్. హల్లెలూయ. థ్యాంక్ యూ లార్డ్. మంచిది, ఈ దినము ఒక వాక్య సందేశమును మనము ధ్యానించుదాం. దేవాది దేవుని యొక్క మాట మనము ధ్యానించుదాం. హల్లెలూయ. రోమా పత్రిక 8:9 దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. మరొకసారి, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. హల్లెలూయ. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా బయలుపరచబడుతుంది. హల్లెలూయ. హల్లెలూయ. ఇది ఒక ఏంది అసలు, ఇది స్పిరిట్ లైఫ్. ఇది ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఆత్మ సంబంధమైన వారముగా ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయ. ఓకే, ఒక వాక్యము ఆత్మ ఎంత ప్రాముఖ్యమైనదనేది మనకు బయలుపరుస్తుంది. హల్లెలూయ. ఏంటండి ఆత్మ? ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడు వాడాయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేకపోతే మనము క్రీస్తుకు సంబంధించిన వారము కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ ఆత్మ ఎంత ఇంపార్టెంట్ అనేది ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం 12:7 12:7 ప్రసంగి గ్రంథం యెషయా పరమగీతంలోకి ముందు ఉంటుంది. ఈ పరమగీతములు అలాగే ఈ యొక్క ప్రసంగి గ్రంథం రాసింది మహాభక్తుడైనటువంటి సొలొమోను రాసినాడు. జ్ఞానవంతుడు రాసినాడు. ఈ జ్ఞానవంతుడు ఏమంటున్నాడు చూడండి, 12:7 మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ యొక్క సందర్భాన్ని చాలామంది ఫ్యూనరల్ సర్వీస్లో చనిపోయినప్పుడు చదువుతారు. హల్లెలూయ. అయ్యో, ఫ్యూనరల్ సర్వీసులో చదివేది మాకెందుకు చెప్తున్నారు పాస్టర్ గారు అని చెప్పేసి మీరు అనవచ్చు. కానీ ఇక్కడ మనిషి యొక్క విలువ దేంట్లో ఉన్నదంటే ఆత్మలో ఉన్నది. హల్లెలూయ. శరీరంలో లేదు. మన్నైనది మంటితో చెయ్యబడిన మనము తిరిగి మళ్ళీ మంటికే చేరుతాం. కానీ మనలో ఒక ఆత్మను ఉంచినాడు, ఒక స్పిరిట్ను ఉంచినాడు. ఆ స్పిరిట్ ఎవరి దగ్గరికి వెళ్తుందట? దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆత్మ, మరొకసారి, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. ఆత్మ ఎంత ఇంపార్టెంట్! హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఈ ఆత్మ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు మనం అందరం ఉన్నాం కదా, మనం ఏం వేసుకున్నాం? వస్త్రాలు వేసుకున్నాం, పై బట్టలు వేసుకున్నాం. మన జీవితాంతం ఇవే వేసుకుంటామా? ఇట్స్ ఎ జస్ట్ కవరింగ్. కానీ మన శరీరము ఇంపార్టెంట్. ఈ శరీరమునకు ధరించుకోవడానికి, పైన వేసుకోవడానికి, కప్పుకోవడానికి వస్త్రాలను ధరిస్తున్నాం. అలాగే ఈ వస్త్రాలు పాత పడితే, చినిగిపోతే పడేస్తాం, తీసివేస్తాం, మళ్ళీ కొత్త వేసుకుంటాం. హల్లెలూయ. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు మన శరీరం ఒక కవరింగ్ అయి ఉంటున్నది. హల్లెలూయ. మన వస్త్రాలు ఎలాగూ పాతగిలి పాడైపోతాయో పడేస్తామో, అలాగే మన శరీరం కూడా విడవబడుతుంది. హల్లెలూయ. విడవబడిన తర్వాత మనలో ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయ. ఇది మనకు ఇంపార్టెంట్. ఈ ఆత్మ అనేది ఇంపార్టెంట్. హల్లెలూయ. ఈ ఆత్మ మనము కాపాడుకోవాలి. హల్లెలూయ. ఆత్మ అనేది చాలా విలువైనది. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. కాదు, ఈ యొక్క ఆత్మకు మరణము లేదండి. నేను ఇప్పుడు అప్పుడు ఎప్పుడు చెప్తాను, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి, చనిపోయిన వారు, ఇప్పుడున్న మనము, భవిష్యత్తులో రాబోయే వారు, పుట్టబోవే
వారు కూడా ఈ పుట్టబోయే తరాలలో పుట్టేవారికి కూడా ఎవరికి కూడా ఈ ఆత్మ అనేది నశించదు. హల్లెలూయా. నశించదు, మరణము లేదు. ఈ శరీరానికి మరణం ఉన్నది కానీ ఆత్మకు మరణము లేదు. ఈ ఆత్మ నిరంతరం ఉంటుంది. ఈ ఆత్మకు ఒక డెస్టినీ ఉంటుంది, ఒక స్థలం ఉంటుంది. అది దేవుని దగ్గరకు. ఆ దేవుడు పంపించినాడు, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి, లేదంటే మళ్ళీ పాతాళమునకు వెళ్తుంది. హల్లెలూయా. ఈ ఆత్మను మనం కాపాడుకోవాలి అని చెప్పేసి దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు బయలుపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆత్మను మనము కాపాడుకోవాలి. అనేక మార్లు దేవుడు శరీరం గురించి కొన్ని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయినాను. హల్లెలూయ. ఈ శరీరం ఉన్నది కదా, ఈ శరీరము లేకపోతే ఆత్మ ఉండదు. ఉంటుందా అండి? ఉంటుందా? ఆత్మకు ఒక శరీరము కావాలి. శరీరం లేకుండా శరీరంలో నివసించలేదు ఆత్మ. అందుకని ఈ శరీరము కావాలి. ఈ శరీరము పరిశుద్ధమైనది కావాలని ప్రభు అంటున్నాడు. హల్లెలూయ. ఈ పరిశుద్ధమైనది కాకపోతే ఆ ఆత్మ మనలో నివసించదు. హల్లెలూయ. కాబట్టి మన శరీరాన్ని మనము కాపాడుకోవాలి. ఈ శరీరము అందరికి అవసరం, ఇది అవసరం. యేసు ప్రభు కూడా శరీరం అవసరమైనది. హల్లెలూయ. యేసు ప్రభు కూడా శరీరం అవసరమైనది. కాబట్టి కన్యక అయిన మరియ గర్భములో ఆయన పుట్టి జన్మించి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి తర్వాత ఆయన పరమునకు వెళ్ళాడు. ఆయనకే శరీరం అవసరమైంది. హల్లెలూయ. మనకు శరీరం ఇచ్చినాడు. ఈ శరీరములో మన ఆత్మను మనం కాపాడుకుంటూ శరీరము ద్వారా ఆత్మను కాపాడుకోవాలి. హల్లెలూయ. ఓకే, మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సాతాను ఏం చేస్తుందంటే మీ ఆత్మను ఏమి చేయలేదండి, మీ ఆత్మను ముట్టలేదు. హల్లెలూయ. ఆత్మను ముట్టే అధికారము దానికి లేదు. ఎందుకంటే నేను మీకు ఇంతకుముందు చూపించినాను, శరీరము ముందు శరీరం ఉంటుంది, శరీరము లోపల హృదయము, ఈ హృదయము లోపల ఉంటుంది ఆత్మ, అంటే ఇన్నర్ పార్ట్లో ఉంటుంది. శరీరం పైన ఉంటుంది, శరీరం లోపల హృదయం ఉంటుంది. మీరు ఎక్కడ ఆలోచిస్తారు? మీ తలంపులను, మీరు మనిషి ఇక్కడే ఉంటారు కానీ మీ ఆలోచనలను ఎక్కడ నడుస్తూ ఉంటాయి? మీ మైండ్, హృదయం, హృదయంలో నడుస్తూ ఉంటుంది. ఒక పెద్ద కన్వర్జేషన్ నడుస్తూ ఉంటుంది, ఒక డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అని చెప్పేసి నీ హృదయంలోనే మొత్తం అవుతూ ఉంటుంది. ఈ హృదయం లోపల ఆత్మ ఉంటుంది. ఆత్మ చెప్తుంది, గుడికి వెళ్ళు, పాటలు పాడు, చప్పట్లు కొట్టు, ప్రభునామాన్ని గణపరచు అని. కానీ హృదయంలో ఇంకోటి వచ్చి కూర్చుంటుంది. ఏంటిది, సాతాన్ వచ్చేసి చేస్తుంది, ఏం పోతావులే, సినిమాకు పో, షికారుకు పో, చుట్టాలు వచ్చిండ్రని చెప్పు, వీళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ సాకులు. ఏం చెప్తుంది, దేవుని సన్నిధికి రాకుండా అదేం చేస్తుందంటే సాకులు చెప్పి దేవుని మందిరానికి రాకుండా అడ్డగిస్తుంది. హల్లెలూయ. దేవుని మందిరానికి వస్తే దేవుని ఆత్మ సంతోషముతో, ఉత్సాహముతో గంతులు వేస్తూ ఆత్మ మనకు ఉజ్జీవింపబడుతుంది. హల్లెలూయ. ఎన్లైటన్మెంట్ ఆఫ్ స్పిరిట్ అంటారు దాన్ని. మన స్పిరిట్ ఉజ్జీవంతో నిండుతుంది. హల్లెలూయ. నిన్నటి దినం ఒక సహోదరు అంటుంది, చాలా కృంగిపోయినా ఏమో అర్థం కావట్లేదు. ఒక 2-3 రోజుల నుండి కృంగుదలలో ఉన్నాను. అనారోగ్యత ఉన్నదంటే అది లేదు, అనారోగ్యత లేదు, జ్వరము లేదు, తలనొప్పి లేదు, ఏ నొప్పి లేదు. కానీ ఏమైపోయింది, శరీరము మనసు భారముతో నింపబడి ఉన్నది. హెవీనెస్, భారముతో నింపబడి ఉన్నది. ఏమి చేయబుద్ధి కాదు, అడుగు వేయబుద్ధి కాదు, పనులు తొందరగా చేయబుద్ధి కాదు. ఇలాగు హెవీనెస్తో నింపబడి ఉంటుంది, కృంగిపోయి ఉంటుంది. హల్లెలూయ. ఎక్కడది, మన హృదయంలో చేరేం చేస్తుందంటే మనల్ని కృంగతీస్తుంది. హల్లెలూయ. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి నీ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని అన్ని పరీక్షలు రాస్తారు. అన్ని పరీక్షలు రాస్తే అన్నీ కూడా నార్మల్ రిపోర్ట్ వస్తాయి. మరి ప్రాబ్లం ఎక్కడ నుండి వచ్చింది, నీ కృంగుతలకు కారణం ఏంటి అని అంటే, నేను కృంగ చేసేటువంటి ఆత్మ నీ లోపలికి వచ్చేసి నువ్వు సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండకుండా నేను కృంగ చేస్తుంది. హల్లెలూయ. కృంగ చేసి నేను అడుగు ముందేయకుండా చేస్తూ ఉంటుంది. హల్లెలూయ. అది నీ హృదయం వరకే పనిచేస్తుంది, కానీ నీ ఆత్మలోనికి వెళ్ళదు. ఎప్పుడైతే నీ హృదయము, నీ శరీరం కృంగిపోతుందో ఆటోమేటిక్గా నీ ఆత్మ కూడా కృంగిపోతుంది. హల్లెలూయ. అవునా కాదా?
ఇంకొకటి ఏంటంటే నీ శరీరాన్ని నశింప చేయడానికి చూస్తుంది. ఎందుకంటే మన దేహము దేవుని మందిరమై ఉంటున్నది, దేవుని ఆలయమై ఉంటుంది. ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఉండడు. సాతాను వెరీ ట్రిక్కీ వన్, తంత్రవాది. అది నీ మీద తెలివిగా దాడి చేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ హృదయం మీద దాడి చేస్తుంది, నీ శరీరం మీద దాడి చేస్తుంది, దాడి చేసి నేను కృంగ చేస్తుంది, అనారోగ్యత పాలు చేస్తుంది. చేసిన తర్వాత చనిపోయిన శరీరంలో దేవుని ఆత్మ ఉంటుందా? ఆత్మ ఉంటుందా? ఉండదు. ఉండకుండా ఏం చేస్తుందంటే ఆ శరీరాన్ని నశింప చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. హల్లెలూయ. అందుకని ప్రభు అంటాడు, లెమ్ము తేజరిలుము, వెలుగు నీకు వచ్చి ఉన్నది. ఏమొచ్చింది? వెలుగు వచ్చినది. లెమ్ము తేజరిలుము, లేవాలి. మన పరిస్థితుల్లో కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో నుంచి మనం లేవాలి. మనం లేవనెత్తేది ఏంటి? దేవుని వాక్యము, దేవుని ఆత్మ. హల్లెలూయ. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎన్లైటన్స్ అస్, మనల్ని ఎంకరేజ్ చేస్తుంది, చేసి లేవనెత్తుతుంది. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ఆత్మ చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ శరీరం నశించిన ఆత్మ ఎక్కడికి వెళ్తుందంట? దేవుని యొద్దకు. ఈ దేవుని యొద్దకు వెళ్ళే ఆత్మ అన్కరప్టెడ్గా ఉండాలి. కరప్టెడ్గా ఉండేదిగా ఉండకూడదు అని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగు. కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ యొక్క మనల్ని జీవింప చేసేది ఏంటి? అసలు ఒక మానవునికి ఆధారమైనటువంటి బ్రతకడానికి కావలసినట్టు ఏంటి? ఏంటిది మనిషి బ్రతకడానికి ఏం కావాలమ్మా? ఊపిరి కావాలి, ప్రాణము కావాలి. ఒక వ్యక్తి చనిపోయినాడని ఎప్పుడు డిక్లేర్ చేస్తారు? గాలి ఆగిపోయిందని ముక్కు దగ్గర పెడతారు వేలు, గుండె కొట్టుకుంటుందా అని చెప్పి గుండె దగ్గర చెవి పెడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన టెస్టులు చేస్తారు. ఈ శరీరంలో నుండి ఏం పోతుంది? ప్రాణము. ఒక మాట అంటారు, చనిపోతే ఏమంటారు? చచ్చి పోయిండు. ఆ మాటలు ఒక నిజమున్నది చెప్తాను మీకు. చచ్చి, అమ్మ చెప్పాలి గట్టిగా, చచ్చి పోయిండు. ఎక్కడికి పోయిండు? ఆ పోయిన వ్యక్తి ఎక్కడికి పోయినాడు? ఆయన పోవడానికి ఒక డెస్టినీ ఉన్నది, ఒక స్థలం ఉన్నది. నేను దాని గురించి మాట్లాడుతాను. చచ్చిపోవడం, అందరూ చచ్చిపోతాను. చనిపోయిన తర్వాత పోయేది ఎక్కడికి? పరముక పాతాలనుక. రెండే డెస్టినీ, ఒకటి పైకి ఒకటి కిందికి. పైకి అంటే పరమునకు, పరలోకానికి, స్వర్గానికి. రెండోది కిందికి అంటే నరకానికి, పాతాళానికి. హల్లెలూయ. ఈ ఆత్మ ఎంతో ప్రాముఖ్యమైనది. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమిలో పెడతారు, ఒకరు డబ్బాలో పెడతారు, ఒకరు ఫ్యూనరల్ బాక్సులు పెడతారు, ఏదేదో పెడతారు. కొంతమంది పెద్ద 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 సమాధులు కట్టిస్తారు. సమాధులలో ఉంటారు వాళ్ళు అక్కడ చనిపోగని. ఇట్లా ఒక కన్ను, ఇట్లా కన్ను కన్ను రెప్ప కొడతాం కదా, కన్ను రెప్ప కొట్టినంతసేపట్లో మన డెస్టినీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన శరీరంలో ఆత్మ ఉన్నంతసేపు ఇది బయటికి వచ్చిందంటే పైక కిందిక. హల్లెలూయ. ద వెరీ నెక్స్ట్ ఇంకొక లైఫ్ స్టార్ట్ అవుతుంది. హల్లెలూయ. ఆ లైఫ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఎప్పటికీ ఉండే లైఫ్. అది ఎప్పటికి ఉండేది? నిత్య జీవమునక, నిత్య నాశనమునక. హల్లెలూయ. మన ఆత్మ చాలా ఇంపార్టెంట్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆత్మను మనం కాపాడుకోవాలి. ఈరోజు మీ ఇక్కడికి వచ్చినారంటే మిమ్మల్ని అందరినీ ఎవరు ఆహ్వానించినారు? ప్రభువు ఆహ్వానించినాడు. హల్లెలూయ. మన ఆత్మలో ఆనందం పొందు. ద స్పిరిట్ ఈజ్ రిజాయిసింగ్. హల్లెలూయ. ఆత్మల లోకంలో మనం ఆత్మీయులుగా మనం కలుసుకున్నాం. ఇక్కడ కలుసుకొని ప్రభువుని చేస్తున్నాం. ప్రభు ఏ రూపంలో ఉన్నాడు? ఒకసారి చూడమ్మా, యోహాన్ సువార్త 4:24 యోహాను 4:24. దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఏమై ఉన్నాడండి? దేవుడు ఆత్మ గనుక. ఈజ్ నాట్ ఎ ఫ్లెష్. దేవుడు శరీరంతో లేడు. దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మ గనుక. ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. హల్లెలూయ. దేవుడు ఆత్మై ఉన్నాడు కాబట్టి ఆత్మైన దేవుని మనం కూడా ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో కనెక్ట్ కావాలి. స్పిరిట్ టు స్పిరిట్, వన్ ఆన్ వన్. కౌన్సిలింగ్ చేస్తారు కదా, ఆ ట్యూషన్లకు వెళ్తారు, ఇంకా అనేకమైన చేస్తూ ఉంటారు ఒకరికి ఒకరు. అలాగూ దేవుని యొక్క ఆత్మను కనెక్ట్ కావాలంటే యూ షుడ్ బీ
మింగిల్ విత్ ద స్పిరిట్. హల్లెలూయా. మనం దేవుని ఆత్మను మనం కనెక్ట్ కావాలంటే మన ఆత్మలో మనం ఆయన కనెక్ట్ కావాలి. హల్లెలూయా. అందుకనే మన ప్రాణాత్మ దేహంలో మొత్తం ఇలా పక్కకు పెట్టేసి ఆత్మతో ఆయనను ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆత్మలో కనెక్ట్ కావాలి. ఆత్మలో కనెక్ట్ కావాలంటే చెప్తాను, ఇమాజినేషన్, నీ యొక్క ఊహ, నీ యొక్క తలంపు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం ఉన్నది, దేవుని వాక్యం ఇది స్టాండర్డ్. దీంట్లో దేవుడు, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క పనులు అన్నీ కూడా దీంట్లో రాయబడ్డాయి. దేవుడు ఎలా ఉంటాడో కూడా దీంట్లో రాయబడ్డది. దీన్ని ఇమాజినేషన్ చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇదేంటండి ఫోను? ఇది అందరికీ తెలుసు మీకు. ఇది యాపిల్ అంటే మీరేమంటారు? పాస్టర్ ఏదో చెప్తానులే అని చెప్పేసి అంటారు. ఇది తెలుసు మీ అందరికీ. యాపిల్ తీసుకొని వచ్చి నేను జామకాయ అన్న అనుకోండి, జామకాయ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. మీకు తెలుసు కదా, జామకాయ తెలుసు, మామిడికాయలు తెలుసు, ఇవన్నీ తెలుసు. అది మీరు చూడకుండానే చెప్పగలుగుతారు, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి. అలాగే దేవుని ఆత్మను మనము ఈ బైబుల్ వాక్యంలో ఉన్న డిస్క్రిప్షన్ బట్టి మనం ఊహించుకోవాలి. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడు? ఏజ్కేల్ గ్రంథంలో ఉన్నది, ప్రకటన గ్రంథంలో, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలవాడు, ఆయన ముఖము సూర్య తేజస్సును మించినటువంటి వెలుగుతో నింపబడిన, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలిన వలె ఉన్నది, పై నుండి కింది వరకు తెల్లని వస్త్రములు ధరించి ఉన్నాడు, ఆయన చేతులు కుడి చేతిలో 7 నక్షత్రములు చేత పట్టుకున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ డిస్క్రిప్షన్ అని ఉన్నాయి, నువ్వు ఇమాజినేషన్ చేసుకోవాలి. చేసుకొని ఒక్కసారి హల్లెలూయా ఇలాగ చూస్తే, ఆయన చూస్తే నీ ఆత్మలో చూస్తావు. హల్లెలూయా. నేను క్రొత్తగా నేను రక్షణ పొందిన తర్వాత నాది చాలా కఠినమైన హృదయం అన్నట్టు. బండ అంటే ఇక బండ కంటే ఇంకా బలమైనది అంటే కట్టర్ అవుతా అంటారు కదా, అంత ఎంత కొట్టినా పగల జోడు. అలాంటి హృదయం నాది. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఈ కఠిన హృదయంతో నేను ప్రభువును నేను సంధించలేను ప్రభా, నా గుండెను పగలగొట్టు, ఈ గుండెతో నేను నిన్ను నీ దగ్గరికి రాలేను అని చెప్పేసి నా గుండెను పగలగొట్టు ప్రభా అని చెప్పేసి అన్నాను. మర్చిపోయినాను నేను, నాకు తెలియదు. ఒకరోజు ఆరాధన జరుగుతుంటే రెండు చేతులు ఇలాగు లేపి కళ్ళు మూసుకొని ఆ పరలోకం వైపు చూసి, పరలోకంలో ప్రభు ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, అత్యున్నత సింహాసనము, దూత కోటి సమూహము ఆయనను ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. దూతలు, మహాదూతలు, సెరాపులు, కెరూబులు, ప్రధాన దూతలు, దూత కోటి సమూహం అంతా ఆయన చుట్టూ ఉండి ఆయన ఆరాధిస్తున్నారు. నేను ఎక్కడో చిన్నగా ఇట్లా వెనకకి ఉన్నాను, ఉండి చేయిలేపుతున్నాను. ప్రభా నేను కూడా ఉన్నా ఇక్కడ, నా ఆరాధన కూడా నువ్వు గాయకును ప్రభా అని ప్రయత్నం చేస్తున్నాను. హల్లెలూయా. ఆ సందర్భం నా హృదయంలోనికి నా మనసులోనికి ఇలా రాగానే మీరు నమ్మండి నమ్మకపోండి, నా పగిలిపోయిన హృదయం పగిలిపోయి మాంసపు హృదయాన్ని దేవుడు ఇచ్చినాడేమో. ఆ రోజు నుంచి నేను ఆ పిక్చర్ని ఇలా చూస్తాను ప్రార్థన చేయగానే, థ్యాంక్ యూ లార్డ్ అనగానే ఆ పిక్చర్ వచ్చేసి, పిక్చర్ రాగానే ఆయన సింహాసనం ముందు నిలబడే యోగ్యత నాకు లేదు. ఐఎమ్ అన్వర్దీ, అన్ఫిట్. నాకు ఒక అర్హతనిచ్చినావు కదా ప్రభా, ఐ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దట్ గ్రేస్. ఆ స్థలములో నిలబడడానికి కృపనిచ్చినావయ్యా, అంతే చాలు నాకు. హల్లెలూయా. ఇప్పుడు పాట పాడుకున్నా, నీవు ఉంటే చాలు అయ్యా, ఆయన సన్నిధిలో మనం ఉంటే చాలు. హల్లెలూయా. ఆ స్థలాన్ని, ఆ యొక్క స్థలములో, ఆ యొక్క ఆయన సన్నిధిలో మనం నిలబడ్డామంటే ఆయనను స్తుతిస్తూ చేస్తామంటే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. కన్నీళ్ళు దాన్ని రమ్మని పిలవడం అవసరం లేదు, పడపడపడని కారిపోతూ ఉంటాయి. హల్లెలూయా. బాధతోని కాదు, కోపంతోని కాదు, గుండె పగిలిపోయి ఏడవడం కాదండి. అప్పుడు వస్తుంది కొంతమందికి మాట అనగానే కదా, నన్ను ఇంత మాట అంటారా అని చెప్పి గుడగుడు అని ఎక్కి ఏడిపోస్తాను. అలా కాదు, నువ్వు ఎంత కృప చూపించినావయ్యా దాన్ని బట్టి కృతజ్ఞత వచ్చేస్తుంది. మనం ఆత్మలో మనం కనెక్ట్ కావాలి. హల్లెలూయా. నేను అందుకని మీరు బైబిల్ చదవండి. దేవుడు మీకు ఎలాగూ మిమ్మల్ని మీరు ఎలాగూ దేవుని కలుసుకోగలుగుతారు మీ ఆత్మలో, ఆ ఇమాజినేషన్ మీరు ఊహించుకోండి మీ దేవుని. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నట్టు కాదు, అందుకనే మీరు ఏ ఒక్క విగ్రహమును చేసుకోకూడదు, ఏ ఒక్క దానిని చేసుకోవద్దు. మీ మనసులో మీరు ఒక ఇమాజినేషన్ కలిగి ఉండాలి, దేవుని కలిగి ఉండాలంటాడు. హల్లెలూయా.
కలిగి ఉండి మనం ఆత్మలో ప్రభువును మనము మమేకము కావాలి. హల్లెలూయా. మమేకమై ఆత్మతో ఆయనను కనెక్ట్ అయిన తర్వాత ఆత్మలో అడగాలి నువ్వు. హల్లెలూయా. ఆ టైంలో అందుకని ఏమంటున్నాడు, ఆత్మతోను సత్యముతోను. అక్కడ నాటక పూటకు జాంతానే ఆయన ముందు అన్ని కనపడతాయి. మనల్ని మనం తగ్గించుకొని మనం మనల్ని క్షమాపణ పొందుకుని ప్రభా నాకు సహాయం దయచేయ, నీ తోడు నీ సహాయం నాకు ఇప్పుడు కావాలి ప్రభువా అని చెప్పేసి నువ్వు అడిగినప్పుడు ఎంత ఇమ్మీడియట్ సమాధానం వస్తుందంటే పరిగెత్తుకొని నీ దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. ఆత్మైన దేవుడు ఆయన తప్పకుండా నిన్ను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన ఆత్మ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు మన ఆత్మ కూడా చనిపోతే ఎక్కడికి వెళ్తుంది? దేవుని యుద్ధకు వెళ్తుంది. దేవుని యుద్ధకు వెళ్ళే మన ఆత్మ అలా ఉండాలి. ఒకసారి చూస్తున్నారు చూడండి, ఒకసారి చూడమ్మా, పేతురు పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం. మొదటి పేతురు మొదటి అధ్యాయము 14వ వచనం 1:14. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని. ఇప్పుడు ప్రభు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఇంకా చదువమ్మా. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనం కూడా పరిశుద్ధులై ఉండాలి. మన ప్రవర్తన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలంటున్నారు. హల్లెలూయా. కానీ మానవులంతా పాపం చేసినారు. రోమా పత్రికలో ఉంటుంది, ఏ భేదం లేదు, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించు ఎవరు మరి పరిశుద్ధులుగా ఉంటారంటే వారు పాపములను ఒప్పుకొని వదిలిపెట్టి దేవుని కనికరం పొంది యేసు రక్తం చేత కడగబడిన వారిని దేవుడు పరిశుద్ధులుగా చేస్తున్నాడు. హల్లెలూయ. పరిశుద్ధులుగా చేసి ఆయన తన ఆత్మ ద్వారా మనల్ని కలుసుకోవడానికి ఆయన నిశ్చయించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ యొక్క ఆత్మరూపకంగా మనకి చేసినాడు. మనం ఇంతకుముందు కూడా ధ్యానించినాం కదా, మనిషి చనిపోతే ఏమంటారు? ఊపిరి పోయిందా, గాలి పోయిందా, ప్రాణము పోయిందా అని చెప్పేసి మనము చూస్తూ ఉంటాం. దేవుడు ఈ యొక్క ఆత్మను మనలో ఊదినాడండి, ఊదినాడు. హల్లెలూయ. శరీరము వేరు, ఆత్మ వేరు. ఈ యొక్క సమయంలో మీరు చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనం. ఆత్మ నిజముగానే మనలో ఉందా? అనుమానం ఉండకూడదు. 7వ వచనం 2:7 ఆదికాండము 2:7. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. హల్లెలూయా. ఏ ఆత్మ అయినాడు? జీవ ఆత్మ, జీవము కలిగిన ఆత్మగా మనిషి ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించినాడు. మానవుని చేసినాడు ఆకారంగా, చక్కగా మట్టితో ఒక బొమ్మను చేసినాడు. కానీ దాంట్లో ఏమి లేదు? ప్రాణము లేదు, జీవము లేదు, కదలిక లేకుండా ఉన్నది ఆ శరీరం. ఆ కదలిక లేనటువంటి శరీరంలో దేవుడు ఏమొదినాడు అండి? నాసిక రంధ్రములు అంటే ముక్కు. ఈ ముక్కు రంధ్రాలలో ఏమొదినాడు? మీ ముక్కు నోరు మూస్తే ఏమొస్తుంది? ఊపిరి బిగబట్టేసి అయిపోతుంది. ఈ ఊపిరి మానవుని శరీరానికి కావలసిన ప్రాణమునిచ్చేది. హల్లెలూయ. ఈ యొక్క గాలి, ఆక్సిజన్, నేను మొన్న కూడా శుక్రవారం నాడు చెప్పినాను, మన సోలార్ సిస్టంలో, సోలార్ నవగ్రహాలలో, పాల పుంతలలో, అలాగే అనేకమైనటువంటి గ్రహాలలో ఏమీ లేదంటే జీవవాయువు లేదు. హల్లెలూయ.
ఇప్పుడు చంద్ర మండలానికి వెళ్ళాలంటే చంద్రమండలం వెళ్ళే వారు ఏం చేస్తున్నారు, ఆక్సిజన్ క్యారీ చేస్తారు, వారు వెనుక ఆక్సిజన్ సిలిండర్స్ని తీసుకుని వెళ్తారు. ఎందుకంటే అక్కడ జీవవాయువు లేదు, మనిషి జీవించడానికి కావాల్సిన ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాడు. వాళ్ళు అంత దూరం వెళ్ళినా, సూర్యుని మీదకి వెళ్ళినా, నవగ్రహాల మీదకి వెళ్ళినా కూడా ఆక్సిజన్ లేకపోతే వారు చనిపోతారు. ఈ ఆక్సిజన్ ఏమిస్తుందంటే మనిషికి జీవించడానికి కావలసినటువంటి సహాయము చేస్తుంది. ఈ యొక్క ఊపిరి, ఈ యొక్క గాలి లేకపోతే మానవుడు బ్రతకడు. హల్లెలూయ. ఇక ఇప్పుడు మనం మీరు చూస్తున్నారు కదా, ఆకాశము నీలి రంగులో ఉంటుంది. ఈ నీలి రంగు ఉన్నంత వరకు మాత్రమే ఆక్సిజన్ ఉన్నది. హల్లెలూయ. ఈ యొక్క రాకెట్లు కానీ ఇవన్నీ వెళ్ళడానికి అక్కడ వరకు వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఆక్సిజన్ సహాయం తీసుకొని అక్కడి వరకు వెళ్తుంది. ఆక్సిజన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా వేరే మోటార్స్ దానికి ఉన్నటువంటి వాటి అవి సహాయం చేస్తాయి. అవి సహాయం చేసి వారు ముందుకు వెళ్ళడానికి తోడ్పడతాయి. హల్లెలూయ. కాబట్టి ఈ యొక్క ఆక్సిజన్ జీవించడానికి సహాయం చేస్తుంది. హల్లెలూయ. ఆక్సిజన్ అంటే ఏంది, గాలి అంటే ఏంటి, పరిశుద్ధాత్మనే గాలి. హల్లెలూయ. ఏమవుతున్నది మరొకసారి చదువుమా, నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఏం ఊదినాడు, జీవ వాయువు. వాయువు, వాయువు అంటే గాలి. హల్లెలూయ. గాలి, గాలి పరిశుద్ధాత్మ. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. గాలి లేకపోతే మనిషి బ్రతకలేడు. గాలి ఉన్నాయి, అనేకమైనటువంటి ఉన్నాయి, కానీ ఆక్సిజన్. హల్లెలూయ. జీవమునిచ్చేటువంటి గాలి కావాలి. యూదులను రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూదులనందరినీ కూడా దాదాపు 2 లక్షలకు పైగా యూదులను ఒక అండర్ గ్రౌండ్ కేజీలో బంధించి ఆ యొక్క హిట్లర్ ఏం చేసినాడంటే కార్బన్ డయాక్సైడ్ వాటి వాయువును వదిలిపెట్టినాడు. వారు ఊపిరాడక చనిపోయినారు. ఆ గాలి ఏం చేసింది, వారిని చంపివేసింది. హల్లెలూయ. కానీ దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ అనే గాలి మానవులకు జీవముని ఇస్తుంది. హల్లెలూయ. మీ ప్రమేయం లేకుండానే మీలో ఉచ్ఛ్వాస నిశ్వాస రెస్పిరేషన్ వస్తూ ఉంటుంది. బయటికి వస్తుంది, లోపలికి పోతున్నది. అది లేకపోతే ఏమైపోతుంది, ప్రాణం ఆగిపోతుంది. ఈ గాలి, ఈ యొక్క వాయువు, ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయ. కాబట్టి ఈ ఆత్మ ఎంతో ప్రాముఖ్యం. మనం జీవించడానికి కావాలి, అలాగే జీవించిన తర్వాత ఈ యొక్క శరీరంలో నుండి బయటికి వచ్చినాక కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ మన ఆత్మకు సహాయం చేయాలి. సహాయం చేసి మన ఆత్మను ఎక్కడికి తీసుకెళ్ళాలి, పరమునకు తీసుకెళ్ళాలి. హల్లెలూయ. ఒక్కసారి చూడండి, రోమపత్రిక 8:11. రోమా మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఒక్క నిమిషం అమ్మ, మృతులలో నుండి యేసు ప్రభు మరణించినాడు. మరణించిన తర్వాత సమాధిలో నుండి ఎవరు లేపినారండి యేసు ప్రభును, మరొకసారి చదవమ్మా. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఎవరిని లేపినాడు, యేసును లేపింది ఒక ఆత్మ. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన, ఎవరిలో నివసించాలి, అది మనలో. హల్లెలూయ. యేసు ప్రభువును లేపినటువంటి శక్తివంతమైనటువంటి ఆత్మ నీలో ఉండాలి. హల్లెలూయ. ఆ శక్తివంతమైన పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు చనిపోయినా కూడా నీ ఆత్మను లేపుకొని ఏం చేస్తాడు, పరమునకు తీసుకొచ్చు. ప్లీజ్ రీడ్. యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైనా మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయ. నీలో నివసించుచున్న ఆత్మ నిన్ను జీవింప చేయడానికి సహాయము చేస్తుంది. హల్లెలూయ. అలాంటి శక్తివంతమైన ఆత్మ మనలో పెట్టినాడు. మన ప్రతి చిన్నదానికి భయపడడానికి కాదు. అందుకనేమంటాడు 1 యోహాను పత్రికలో, మీలో ఉన్నవాడు, మీలో ఉన్న ఆత్మ ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవాటికంటే హల్లెలూయ, రాయి, రప్ప, పుట్టు, చెట్టు, పుట్ట, గీ వీటికంటే
గొప్ప ఆత్మ నీలో ఉన్నది, కానీ నువ్వు అటు ఇటు దేన్ని చూస్తే అదే గొప్పది అనుకునే అనుకోవడం కాదు. హల్లెలూయ. నీలో ఉన్న ఆత్మ ఏంటిది? ఎంత శక్తివంతమైన ఆత్మను నీలో పెట్టినాడు. హల్లెలూయ. ఆ శక్తివంతమైన ఆత్మను గురించి మనం ఆలోచించాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలు. నీలో ఉన్న ఆత్మను నిగ్లెక్ట్ చేయకూడదు, మనము త్రోసివేయకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఆత్మనే మనల్ని జీవింప చేస్తుంది. మనలో నివసించే ఆత్మ మనల్ని బలపరచడము ధైర్యపరచడం కాకుండా మనకు జీవంనిస్తుంది, మనల్ని జీవింప చేస్తుంది. ఒకసారి చూడమ్మా, యోహాను సువార్త 6:63 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. హల్లెలూయ. ఓకే, ఏంటంటే మరొకసారి చదువుదామా గట్టిగా. ఆత్మయే జీవింపచేయుచున్నది. ఏది జీవింపచేసేది? ఆత్మ. శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఇట్స్ ఎ కవరింగ్, అంతే, నిష్ప్రయోజనమైనది. హల్లెలూయ. ఇది కవరింగ్ మాత్రమే, కానీ ఆత్మ జీవింప చేసేది. అందుకని ఈ ఆత్మ ఈ శరీరములో నుండి బయటికి వచ్చిందంటే ఎప్పుడు ఫునరల్, ఎప్పుడు సమాధి తోటికి ఎప్పుడు తీసుకెళ్తారు? ఆపనే ఆపరు. ఇక ఫస్ట్ అయిపోయిందంటే చనిపోయినారంటే అవునా, ఇక సెకండ్ మాట అదే. ఇక ఏం చేస్తున్నారండి? ఇది మాకొద్దు. ఎంత కోటీశ్వరుడు కానీ, ఎన్ని దేశాలకు అధిపతి కానీ, ఎంత ధనవంతుడు కానీ, ఏమన్నా కానీ ఎక్కడికి తీసుకెళ్ళాలి? బర్యలు ఎప్పుడు? సమాధి కార్యక్రమాలు. ఇది నిష్ప్రయోజనమైనది. హల్లెలూయ. ప్రయోజనమైనది ఏంటిదంటే ఆత్మ. హల్లెలూయ. ఈ ఆత్మకే తీర్పు ఉంటుంది. ఈ ఆత్మనే దేవుని ఎదుట నిలవబడుతుంది. ఈ భూమి మీద ఈ శరీరంలో మనం చేసిన క్రియలను బట్టి మన ఆత్మ అక్కడ నిలబడుతుంది, శరీరం ఇక్కడ నిష్ప్రయోజనం అవుతుంది. అందుకనే ఈ ఆత్మ చాలా ఇంపార్టెంట్ అయింది అనేది. ఈ ఆత్మనే మనల్ని జీవింప చేస్తుంది. ఈ యొక్క శరీరంలో ఉన్నంత కాలమే కాదు, కానీ ఈ యొక్క శరీరంలో నుండి బయటికి వచ్చినాక కూడా మనల్ని జీవింపచేసేది ఆత్మ. హల్లెలూయ. ఏమండి, 70 సంవత్సరాలు మీ మనిషి యొక్క కాలం ఎంత అనుకుంటున్నారు? 70 అధిక బలం ఉంటే 100 అనుకోండి, 100 సంవత్సరాలు. అబ్బా, 100 సంవత్సరాలు బ్రతికింది, స్తోత్రం. ఓకే, 100 సంవత్సరాలు బ్రతికినావు, కానీ నీ ఆత్మను కాపాడుకున్నావా? అది ముఖ్యం. హల్లెలూయ. కొంతమంది నేను అంటే చదువుతాను, 100 చేంజ్ కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు, ముసలితనంలో కూడా వారు మంచిగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని యొక్క రక్షణ పొంది, దేవుని యొక్క మాట విని వారు రక్షింపబడి వారి ఆత్మను కాపాడుకున్నారు. హల్లెలూయ. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికినాం అనేది ముఖ్యం కాదు. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం దేవుని తెలుసుకున్నామా లేదా అనేది ముఖ్యం. దేవుని ఆత్మ చేత నింపబడ్డామా లేదా అనేది ముఖ్యం. హల్లెలూయ. రక్షణ అంటే, రక్షణ యేసు నామములో ప్రార్థించే వారు రక్షణ పొందుతారు, కానీ యేసు నామాన్ని తిరస్కరించే వారిని అనేక మందిని చూడవచ్చు మనం ఈ లోకంలో. ఒకసారి చూడండి, ఇదే రోమాపత్రికలు చూడండి. రోమాపత్రిక 8:10 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడు. ప్రభువు నామములో ప్రార్థన చేస్తే తప్పకుండా రక్షింపబడతాడు. హల్లెలూయ. ఆయన ప్రభువు అని వారు ఒప్పుకొని వారు అన్ని వదిలిపెట్టినప్పుడు వారికి రక్షణ వస్తుంది. ఈ రక్షణ వచ్చిన వరకు పరలోకం నిశ్చయం. హల్లెలూయ. సో మెనీ పీపుల్ వై దే ఆర్ రిజెక్టింగ్ అని అంటే, వారు ఒప్పుకోవడం లేదు. కొంతమంది ఉంటారు, యేసు ప్రభు కూడా అందరిలాగానే, అందరే రాయి ఒకటే, సజీవం కలిగిన వాడు ఒకటే, మాట్లాడని వాడు ఒకటే, మాట్లాడేవాడు కూడా ఒకటే. హల్లెలూయ. అందుకని మనం చెప్పడం వరకే. నేను కూడా వ్యసన పడ్డాను, అనేక మందికి చెప్పినాను. చెప్పిన తర్వాత వారు లెక్క చేయడలేదు, కేర్ చేయడలేదు, నన్ను కూడా పిచ్చివానగాలకు చూస్తున్నారు. చూస్తూ ఉంటే నేను అనుకున్నా, ఏంటి ప్రభు ఇది, నీ ఇంతగానం వాక్యం చెప్పి మేము ఇంతగా మేము వారికి సువార్త ప్రకటిస్తే వాళ్ళు ఇలా తిరస్కరిస్తున్నారు అని చెప్పేసి నేను కూడా వ్యసనపడితే ప్రభు అన్నాడు, నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడతాడు. చెప్పడం వరకే నీ బాధ్యత, నమ్మడం నమ్మకపోవడం వారి యొక్క నిర్ణయం అది. హల్లెలూయ.
కాబట్టి మనము చెప్పాలి ఈ రక్షణ సువార్త సకల ప్రజలకు తెలియబడాలి ఎందుకంటే వారి ఆత్మ నశించకుండా మరి మనం కాపాడిన వారం అవుతాం అందుకని ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడు వాని యొక్క ఆత్మ రక్షింపబడుతుంది దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈ యొక్క ఆత్మ జీవింప చేస్తుంది ఈ భూమి మీదనే కాదు మన యొక్క జీవిత కాలమెల్ల దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ చూడండి ఒక్కసారి ఈ యొక్క సందర్భాన్ని మనం చూద్దాము ఈ ఆత్మను మనం పోగొట్టుకోకూడదని దేవుని యొక్క వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది చూడండి ఒకసారి మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము అందరు మీ బైబుల్ తీయండి ఇక్కడ ఒక సందర్భం ఉంటుంది మార్కు సువార్త ముప్పై ఆరో వచనం ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనం మనుష్యుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇయ్యగలను హల్లెలూయా ఏమి ఇవ్వగలడు తన ప్రాణానికి ప్రతిగా ప్రాణానికి మారుగా ఇంకేమని ఇవ్వగలడా ఏమి ఇవ్వలేడు అందుకనే ప్రభువు ఈ యొక్క ప్రాణమును గురించి ఆత్మను గురించి చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు హల్లెలూయా ఆయన ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు ఈ ఆత్మ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకు బయలుపరుస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక పదహారో అధ్యాయం చూడమా పదహారో అధ్యాయంలో కూడా అదే ఉంటుంది పదహారో అధ్యాయంలో కూడా సేమ్ ఇదే మాట ఉంటుంది ఒకడు సర్వలోకమును సంపాదించుకున్నాడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు సర్వలోకాన్ని సంపాదించుకుని తనకు కావలసిన భూములు కానీ ఆస్తులు కానీ పాస్తులు కానీ ఇవన్నీ సంపాదించుకున్నాడు కానీ చివరిగా ఏం పొడగొట్టుకున్నాడు ప్రాణమును పొడగొట్టుకున్నాడు ప్రాణం పొడగొట్టుకుంటే ఏమి లాభము హల్లెలూయ తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు హల్లెలూయ కాబట్టి ఈ యొక్క ప్రాణము చాలా విలువైనది ఒక వ్యక్తి ఎంత సంపాదించుకున్నాడు అనేది ముఖ్యం కాదు కానీ తన ఆత్మను తన ప్రాణాన్ని దక్కించుకున్నాడా లేదా హల్లెలూయ ప్రాణాన్ని దక్కించుకోవడం అంటే పరమునకు వెళ్ళడానికి ప్రయాసపడాలి తప్ప పాతాళానికి వెళ్ళడానికి కాదు హల్లెలూయ దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ యొక్క ఆత్మను కాపాడుకోవాలి ఆత్మ ఎంతో ప్రాముఖ్యమైనదని మనం ఈ యొక్క సమయంలో మనము చూద్దాం దేవునికి మహిమ కలుగును గాక ఒకసారి చూడండి ఈ సందర్భం లూకాసు వార్తలో మీ బైబిల్లో ఉన్న వారందరూ కూడా ఈ యొక్క వాక్య భాగం ఈ సందర్భాన్ని మనం ధ్యానము చేద్దాము దేవునికి మహిమ కలుగును గాక లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19 నుండి 31వ వచనం వరకు ఉన్నటువంటి ఈ సందర్భం దీన్ని మీకు అవుట్లైన్గా నేను ముందు బయలు చెప్తాను ఒక స్టోరీ లాగా చెప్తాను చిన్న స్టోరీ లాగా చెప్పిన తర్వాత మీకు ఒక్కొక్క వాక్యము విడమర్చి చెప్తాను ఇక్కడ చూసినట్లయితే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి ఒక ధనవంతుడు ఉన్నాడు ఒక దరిద్రుడు ఉన్నాడు ఎవరు ఒక ధనవంతుడు ఒక దరిద్రుడు ఇద్దరు ఉన్నారు ఈ యొక్క ధనవంతుడు దరిద్రుడు ఇద్దరు కూడా చనిపోయినారు హల్లెలూయ మరణం అనేది తథ్యము మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది అది వారు ఏ రూపంలోనూ ఎంత గొప్పవారు కానీ చిన్నవారు కానీ పేదవారు కానీ దరిద్రుడు కానీ మరణం తథ్యము గొప్ప ధనవంతుడు అని చెప్పేసి పేరున్నా కూడా అమెరికా ప్రెసిడెంట్ కూడా మరణం కావలసిందే మరణము తథ్యం కానీ మరణము తర్వాత ఉండేటువంటి సందర్భాన్ని గురించి మనం ఆత్మను గురించి మనము ధ్యానిస్తున్నాం ఆత్మ ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ ప్రాముఖ్యమే ఎందుకంటే ఆత్మకు మరణం లేదు ఇక్కడ ఈ దరిద్రుడు ధనవంతుడు ఇద్దరు కూడా చనిపోయినారు చనిపోయిన తర్వాత ఈ యొక్క దరిద్రుడు దేవదూతల చేత ఎత్తుకొని పోబడ్డాడు పరమునకు హల్లెలూయ పరమునకు ఎత్తుకొని పోబడ్డాడు అంటే తీసుకొని పోబడ్డాడు ఇంకొక ధనవంతుడు ఉన్నాడు ఈ ధనవంతుడు పాతాళమునకు కొనిపోబడ్డాడు పాతాళమునకు వెళ్ళినాడు పాతాళం వెళ్ళిన తర్వాత ఒక ధనవంతుడేమో పాతాళంలో ఉండి దరిద్రుడేమో పరలోకంలో ఉన్నాడు వీరిద్దరు కూడా అక్కడి నుంచి కన్వర్జేషన్ జరుగుతుంది అంటే మాట ముచ్చట జరుగుతూ ఉన్నది ఈ ధనవంతుడు క్రైస్తవుడే దరిద్రుడు కూడా క్రైస్తవుడే కానివారు కాదు ఇక్కడ దేవుడు ఈ సందర్భాన్ని చాలా
డిప్లమగా వివరంగా మనకు వివరించినాడు. ఇద్దరు క్రైస్తవులు, ఇద్దరు క్రైస్తవులే కానీ వీరిద్దరి యొక్క డెస్టినీ డైమెన్షన్, వారి యొక్క టార్గెట్, వారి యొక్క జీవిత లక్ష్యం ఏంటిదనేది మర్చిపోయి వారు ఉన్నారు. అయితే ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఒకడు పాతాళంలో ఉన్నాడు, ఒకడు పరలోకంలో. పాతాళం ఉన్నదా లేదా? ఉన్నదండి. దాని గురించి ఒక ప్రసంగం చేయాలి. పాతాళం చాలా భయంకరమైనది. దాని గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ అది లేదు అని అంటే చాలామంది నమ్మడం లేదు, కానీ అది ఉన్నది. తథ్యం. హల్లెలూయా. దేవుడు అన్నీ సృష్టించి అన్నీ సిద్ధంగా పెట్టినాడు. దేవుని వాక్యంలో ఉన్నది ఏమాత్రం అబద్ధం కాదు. హల్లెలూయా. ఈ రాయబడ్డది ఏమాత్రం కూడా అబద్ధము కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు అన్ని కూడా మానవుని యొక్క బెనిఫిట్ కోసం మనం తెలుసుకోవాలని రాపించి పెట్టినాడు. అయితే వీరిద్దరు చనిపోయి ఒకడేమో పరమునకు, ఒకడేమో పాతాళానికి తీసుకుని వెళ్ళిన తర్వాత వారిద్దరి మధ్యన అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది, అక్కడ ఒక కన్వర్జేషన్ జరుగుతుంది. ఆ జరిగే క్రమంలో ఈ యొక్క ధనవంతుడు అంటున్నాడు, పాతాళంలో నేను వేదన భరించలేకపోతున్నాను. ఏం భరించలేకపోతున్నాడండి? పాతాళంలో అగ్ని ఉంటుంది, అగ్నిలో ఆత్మ మండుచు వేదనతో అగ్ని ఆరదు. ఏం చావదు? పురుగు చావదు, ఆత్మ చావదు. ఒకసారి అలా పడ్డదంటే అది చావదుగా చావదు, భయంకరం వేదన అనుభవించాల్సి వస్తుంది. అలాగే పరమునకు వెళ్ళిన తర్వాత అక్కడ నిత్య సంతోషము, సుఖము అక్కడ ఉంటుంది. అయితే ఈ నరక యాతనని భరించలేకపోతున్నాను, నాకు 4-5 అన్నదమ్ములు ఉన్నారు, వారు నశించిపోతారు, వారిక్కడికి రావద్దు, ఈ నరకానికి వాళ్ళు రావద్దు, వారికి మీరు ఎవరినన్నా పంపించి, ఎవరినన్నా కాదు ఈ లాజర్నే పంపించు, ఈ లాజర్ను పంపించి వారికి సువార్త ప్రకటించు, వారి ఇక్కడికి రాకుండా అంటారు. లాజర్ ఓడిగా, లాజర్ పని అయిపోయింది, లాజర్ వెళ్ళడు. అక్కడ అనేక మంది ఉన్నారు, వారు చెప్తారు, వారు చెప్తే వింటే ఓకే, లేదంటే లేదు అని చెప్పేసి ప్రభు అంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ రెండు సందర్భాల్లో ఉన్నటువంటి నేను డీప్ ఎక్స్ప్లెనేషన్ మీకు తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, ఒకసారి చూడమ్మా, 19వ వచనం చదవండి. ధనవంతుడు ఒకడు ఉండెను, ధనవంతుడు ఒక్కడు ఉండెను, అతడు ఉదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను. ఈ ధనవంతుడు మంచి మంచి క్లోత్స్, లెనిన్ క్లోత్స్ వేసుకొని ప్రతి దినము సుఖపడుతున్నాడు. ఒక్క దినము, ఒక వారం కాదు. మనం ఆదివారం అయితే మటన్ చికెన్ తెచ్చుకుంటాం, కానీ ఇక్కడ ప్రతిదినం ఉన్నది ఏం చేయాలో మనకు అర్థం కాక బహుగా ప్రతి దినము సుఖపడుచు ఉన్నాడు. అయితే దరిద్రుడు కూడా చూడండి, లాజరు అను ఒక దరిద్రుడు, దరిద్రుడు ఉన్నాడు ఒకడు, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను ఆకలితో తీర్చుకొన గోరెను. హల్లెలూయా. ఈ ధనవంతునికి ఏమి లేదు, ఆడు ప్రతిరోజు తినేటువంటి ఆ ధనవంతుడు తినగా మిగిలింది. పడేస్తారు చూసినరా, ఆ పడేసేది ఏదైనా దొరుకుతుందో ఆ పడేసేది ఈ దరిద్రుడు తినుకుంటూ అక్కడ బ్రతుకుతూ ఉన్నాడు. బ్రతుకుతున్నప్పుడు ఏం జరిగింది చూడండి, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడను. ఇక్కడ దరిద్రుడు చనిపోయినాడు. నేను చెప్పినాను ఇంతకుముందే, ఇద్దరు క్రైస్తవులు కాదని చెప్పట్లేదు. అయితే ఇక్కడ దరిద్రుడు చనిపోతే ఎవరు వచ్చినారు? దేవదూతలు వచ్చినాయి. హల్లెలూయ. దేవదూతలు వచ్చి వీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అబ్రహాము రొమ్మునకు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి ఆ యొక్క అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి తీసుకుని వెళ్ళినారు. హల్లెలూయ. అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించినాడు. గొప్పగా ఆశీర్వదించిన అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడంటే వీడెంత గొప్పవాడు. హల్లెలూయ. ఈ మాట ఎవరు గుర్తించారు? అబ్రహామే గొప్ప ఆశీర్వాదమును పొందుకున్నాడు. అబ్రహామును మించినటువంటి, అబ్రహాము రొమ్మున ఆనుకునేంత స్థాయికి తీసుకెళ్ళినాడంటే ఈయన యొక్క గొప్పతనం ఏంటిది? హల్లెలూయ. ఈయన అబ్రహాము కంటే కూడా గొప్ప ధనవంతుడు, ఆ ధనవంతుని కంటే ధనవంతుడు. హల్లెలూయ. హల్లెలూయ. అర్థమవుతుందా? దరిద్రుడు ఎలాగైనాడు తెలుసా? అందరికీ పంచినాడు, అందరికి ఇచ్చినాడు. హల్లెలూయ. ఆయన పరలోక రాజ్య స్వాస్థ్యమును పొందగోరి ఏం చేసినాడు? అందరికీ తనకున్నదంతా కూడా ఇచ్చినాడు. హల్లెలూయ. ఈ ధనవంతుడు దరిద్రుడు ఇద్దరు స్నేహితులు, మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరికి సమానంగా ఆస్తులు ఉన్నాయి. అయితే ఆస్తులున్న ఈ యొక్క దరిద్రుడు ఏం చేసినాడంటే, ఈ ఆస్తి నాకేమీ
అది కాదు, నేను పరలోకములో నా ధనమును సమకూర్చుకోవాలి అని చెప్పేసి దేవుని వాక్యాన్ని చదివి ఆ తనకున్నటువంటి ఆస్తిని పేదలకు బీదలకు అందరికీ ఇచ్చేం చేసినట్టు దరిద్రకు వచ్చినాడు. హల్లెలూయా. దరిద్రకు చనిపోయిన తర్వాత ఎవరు వస్తున్నారు? దేవదూతలు వచ్చి ఎక్కడ తీసుకొని వెళ్తున్నారు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. హల్లెలూయా. ఈ రొమ్మును ఎవరిని ఎత్తుకుంటారండి మీరు? మీ పిల్లలను. హల్లెలూయా. రొమ్మును ఎత్తుకునేది పిల్లలను, అంటే అబ్రహామును మించినోడు. హల్లెలూయా. ఈ మాట నేను చెప్పేది కాదు, ఒక్కసారి చూడండి 12వ అధ్యాయం, ఇక్కడే ఉంచండి. 12వ అధ్యాయము లూకా సువార్త 12వ అధ్యాయము 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే యుండునని చెప్పాను. దేవుని కొరకు ధనవంతుడుగా. హల్లెలూయా. దేవుని కొరకు ధనవంతుడు దరిద్రతను అనుభవించినాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆ ధనవంతుడైనటువంటి గొప్పవాడైన అబ్రహాము రొమ్మునకే తీసుకుని వెళ్ళబడ్డాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద బ్లెస్సింగ్. దేవునికి మహిమ కలుగును కాక దేవుని ఎడల. నేను అందుకే అంటాను, మనం దరిద్రులుగా ఉండడము దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. ఏం చిత్తం కాదు? మనము కొదవలతో కొరతలతో మనం లేమితో ఉండడము దేవుని చిత్తం కాదు. కానీ ఇక ధనమే మనకు ప్రాముఖ్యమైనది ఉండకూడదు. ధనమే ప్రాముఖ్యమైనది, అదే దేవుడు కాకూడదు. ధనమే దేవుడు కాదు, కానీ దేవుని కొరకు ధనవంతుడు కావాలి. హల్లెలూయా. దేవుని కొరకు మనం ధనవంతులు కావాలి. ఈ యొక్క దరిద్రుడు దేవుని కొరకు తనకున్న సమస్తాన్ని అంతా కూడా వదిలిపెట్టుకుంటే ఏమొచ్చిందమ్మా చూడండి. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఇక్కడ ధనవంతుడు కూడా చనిపోయినాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు ఎక్కడ ఎక్కడ ఉన్నాడమ్మా? ఇక్కడ చూడండి. ఇక్కడ మీరిద్దరు ఈ రెండు వాక్యాల్లో ఉన్నటువంటి డిఫరెన్స్ను మీరు గమనించండి. ఆ పైది చూడండి, అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ఆయన నచ్చి కొంతమంది తీసుకొని వెళ్ళారు, కొనిపోబడ్డాడు. ఇక్కడ వీడేం చేసినాడు? చనిపోయి పాతి పెట్టబడెను, అంటే కిందికి వెళ్ళినాడు. హల్లెలూయా. పాతాళమునకు పాతి పెట్టబడ్డాడు. హల్లెలూయా. పాతి పెట్టబడి పాతాళానికి వెళ్ళాడు. ఒకడేమో పైకి వెళ్ళినాడు, ఒకడేమో కిందికి వెళ్ళినాడు. ఇంకా చదవండి. అతడు పాతాళంలో ఎక్కడికి వెళ్ళినాడు? పాతాళమునకు వెళ్ళినాడు. పాతాళం వెళ్ళి ఏమేమి జరుగుతుంది చూడండి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి. అమ్మా, పాతాళంలో ఏముంటుంది? చనిపోయిన వానికి పాతాళంలో ఏం బాధ ఉన్నది? ఈ లోకంలో అనేక మందిని అడిగితే ఏమున్నదిలే, బ్రతికి ఏం సాధించేది ఉన్నది? చచ్చినోడు ఎటుపోతుంది? చస్తే చచ్చినాం, అయిపోయింది, ఇంకేమున్నది జీవితము? ఇప్పుడేం దేవుడు దేవుని నమ్ముకొని ఇప్పుడు చేసేది ఏమున్నది? అనేక మంది, మా చిన్నాన్న కూడా అన్నాడు, బాధ అనిపించింది. హల్లెలూయా. కానీ చనిపోయిన తర్వాత అసలు లైఫ్ ఉన్నది. ఆ విషయం వారికి తెలియదు. తెలియక ఏమవుతుంది? ఇక్కడ చనిపోయి ఎక్కడ పోతున్నాడు? పాతాళంలో. ఏముండదు, పాతాళంలో బాధపడుచు. అక్కడ ఒక గొప్ప వేదన ఉన్నది. ఆ వేదనలకు పోవద్దనే దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చినాడు. హల్లెలూయా. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలండి? ఈ యొక్క వేదన తప్పించుకొనడానికి. హల్లెలూయా. మీరేమనుకోకండి, నేను ఒక చిన్నప్పుడు ఒక చూసినాను, చిన్న గోడ సినిమా లాంటి. అప్పుడు గోడ సినిమాలు ఉంటాయి. అయితే అదేంది, నీళ్ళలోనో సముద్రంలోనో ఒకటి అమృత బాండం అనేది ఉంటే, ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవతలు దేవుళ్ళు ఉండి ఆ పాము మధ్యలో ఉండి దాంతో ఇట్లా వారు కొట్లాడి అమృత బాణాన్ని తీసుకోవాలి. ఈ అమృతం తాగితే చావరు. అమ్మ, ఇదొకటి ఉందా అనుకోండి, ఓ బాగుంది, అంటే ఎప్పటికి చావకుండా బ్రతకాలి. నా కోరిక కూడా అదే. దేవుడి మంచి శరీరం ఇచ్చినాడు, మంచిగా దీన్ని కాపాడుకుంటున్నాం, లక్స్ సబ్బు పెట్టి రాదుతున్నాం, పాండ్స్ పౌడర్ వేస్తున్నాం, రోజుకొకసారి ఇవన్నీ చేస్తున్నాం కదా. ఈ శరీరాన్ని తీసి నరకంలో ఎందుకు పడేయాలా? ఇలాగొద్దు, దీన్ని కాపాడుకోవాలంటే అబ్బా అమృత బాండం, అమృతం తాగితే చావరు, నిత్య జీవం ఉంటుంది. ఈ అమృత బాండం మనకు ఎలాగ దొరుకుతుంది? ఈ అమృతం మనకు ఎలాగ దొరుకుతుందంటే, అక్కడ ట్విస్ట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, చివరికి ఏమైందంటే, అందరు కలిసి దేవుళ్ళు దాన్ని దొంగిలించి, అది వాళ్ళకేనట, ఇంకెవరికి లేదంట. ఎవరికండి అది? వాళ్ళకే, ఇంకెవరికి లేదు.
అది వాళ్ళ కోసం సంపాదించుకున్నారు కానీ ప్రజల కోసము కాదు. హల్లెలూయా. ప్రజల కోసం వారు పోరాటం చేయలేదు, ప్రజల కోసం వారు సంపాదించి దాన్ని ఇవ్వలేదు. అయితే నేను అనుకున్నాను, హా ప్రభువా, ఈ యొక్క మరణము రాకుండా నిత్య జీవం ఉండాలి. హల్లెలూయా. నిత్య జీవం ఉండాలని నాకు ఆ రోజే నాకు ఒక తీర్మానంలోనికి వచ్చిన చిన్నప్పుడే వచ్చిన తర్వాత దేవుని మహాకృపతో ఏమైందంటే దేవుడు మా కుటుంబాన్ని దర్శించడం, కుటుంబాన్ని దర్శించిన తర్వాత మా కుటుంబానికి రక్షణ రావడము. ఇక రక్షణ రావడం కాదు, ఇప్పుడు దేవుడు నన్ను పాస్టర్గా చేసినాను. హల్లెలూయా. ఆ రక్షణ సువార్త చెప్పడానికి, ఎందుకంటే ఈ యొక్క పాతాలాన్ని వేదనను నరకమును, ఈ యొక్క పాతాలాన్ని వేదనను తప్పించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దీన్ని ఏం న్యూస్ అంటున్నారు, గుడ్ న్యూస్. ఇదేం వార్త అండి, మంచి వార్త. ఇది చెడ్డ వార్త కాదు, నువ్వు నశించిపోయే వార్త కాదు, ఇది మంచి వార్త, శుభ వార్త. ఇది దిస్ ఈజ్ ద గాస్పల్ ఆఫ్ గుడ్ గాస్పల్. ఈ గాస్పల్ మనకు వచ్చింది అని అంటే మనం రక్షణ పొందడానికి మార్గాలు తెరిచినాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడికి మార్గాలు అంటే పరలోకానికి. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి ఎదకు రాడు. హల్లెలూయా. నేను మా కుటుంబ పరిస్థితులను చక్కబట్టుకోవడానికి యేసుప్రభు కావాలని అనుకున్నాను, కానీ యేసుప్రభువే నిజమైన రక్షకుడు, ఆయనే పరలోకానికి స్వర్గానికి తీసుకెళ్తాడన్న తర్వాత నా సంతోషానికి అవధులు లేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఆ క్రమములు కూడా నన్ను ఏమైందంటే సాతాను పట్టుకొని నన్ను నశింప చేయాలని చూసింది. కానీ 25-30 సంవత్సరాలు దాని కబంధ హస్తాల్లో ఉన్న ప్రాణమునకు ఏమి కాకుండా నా ప్రభు కాపాడి చివరికి నన్ను సేవకునిగా పెట్టి ఈ సువార్తను, ఈ మంచి సువార్తను ప్రకటించడానికి దేవుడు కృప చూపించినాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ దరిద్రుడు ఎక్కడ బాధపడుతున్నాడు, అప్పుడు అతడు పాతాళములో ఎక్కడ బాధపడుతున్నాడు అండి, పాతాళం ఉన్నదా లేదా? హల్లెలూయా, ఉన్నది. ఈ పాతాళంలోనికి ఎవరు వెళ్ళకూడదని చెప్పేసి ప్రభువు చాలా స్పష్టంగా బయలుపరుచుడు. ఇంకా చూడమ్మా, బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి. హల్లెలూయా. చాలమ్మా, ఒకసారి ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్నులెత్తి చూస్తున్నాడు. హల్లెలూయా. చనిపోయిన వాడు చూస్తాడా? శరీరం చూడదు, ఆత్మ చూస్తుంది. ఆత్మకు అన్ని సెన్సెస్ ఉన్నాయా లేదా? నీ శరీరం విడవబడుతుంది, సేమ్ యాజ్ ఈజ్గా నువ్వు ఉంటావు. నీకు ఆల్ ద సెన్సెస్ ఉంటాయి, సెన్సెస్ అన్నీ పనిచేస్తాయి. మీ సెన్సెస్ పనిచేస్తాయా లేదా? చేస్తాయండి. మీరు పడుకుంటే ఎలా ఉంటారు? పడుకుంటే ఇక కొంతమంది గుర్రు పెడితే ఎటుపోయినారు కూడా తెలియదు, మనకు గుర్తే ఉండదు పడుకున్న తర్వాత. కానీ కలబడితే మాత్రం అన్నీ మళ్ళీ తెల్లారు లేచిన తర్వాత పూస కూర్చున్నట్టు చెప్తాం. ఏం వింటున్నావు నీ సెన్సెస్లో, నీ కళలో, నీ డ్రీమ్లో ఏం వింటున్నావు, ఏమి చూస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ద 5 సెన్సెస్ ఆఫ్ స్పిరిచువల్ సెన్సెస్, నీ స్పిరిట్కు ఉన్నటువంటి 5 సెన్సెస్ కూడా యాక్టివ్గా ఉంటాయి. ఉండి అక్కడ జరుగుతున్నాయన్నీ కూడా మళ్ళీ తెల్లారు లేచిన తర్వాత గుర్తు తెచ్చుకొని చక్కగా చెప్తారు. హల్లెలూయా. అలాగే మన ఆత్మకు అన్ని సెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ పాతాళములోనికి వెళ్ళినటువంటి ఈ యొక్క దరిద్రుడు, ధనవంతుడు ఏం చేస్తున్నాడు, కన్నులెత్తి దూరం నుండి అబ్రహాం చూస్తున్నాడు. ఆయన కళ్ళు పనిచేస్తున్నాయా? చనిపోయిన వాని గురించి చెప్తున్నాను. చనిపోయి పాతిపెట్టబడిన తర్వాత వాని ఆత్మ పనిచేస్తుంది, పనిచేసి చూస్తూ ఉన్నాడు. మనకి సెన్సెస్ అనేవి కన్నులెత్తి చూచి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున అనుకున్న లాజర్ను చూశాడండి. చూసిన తర్వాత చూడమ్మా, ఇంకా తండ్రివైన అబ్రహామ ఎవరంటున్నారు? ధనవంతుడు. నీ క్రైస్తవుడు అని చెప్పినాను కదా, క్రైస్తవుడే కానీ ధనవంతుడు. ఈ ధనవంతుడు తండ్రివైన అబ్రహామ. ఆయనకు విశ్వాసులకు తండ్రి అనే విషయం తెలుసు, కానీ లోకం కొరకు బ్రతికినాడు, దేవుని కొరకు బ్రతకలేదు. హల్లెలూయా. బ్రతకకుండా ఉంటే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ ఉండి? పాతాళం నుండి చెప్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, నువ్వు మాకు మార్గదర్శకుడుగా ఉన్నావు, మేము ఇంతగా అభివృద్ధి పొందడానికి సహాయము చేసినావు, నీ విశ్వాసపు అడుగులో మేము విశ్వాసంలో వచ్చి మేము ఇంతగా అయినాము అని చెప్పేసి తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి
వేలికొనను తన వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము హల్లెలూయ ఆయన నరకంలో వేదన పడుతున్నాడు అగ్నిలో వేదన పడితే ఏందంట వేలితో ఒక నీటి చుక్క ఏంటట ఒక నీళ్ళలో ముంచి వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు నాలుక కూడా మండిపోతుందండి హల్లెలూయ ఆ మంట గురించి ఒకసారి చూడాలి మీరు ఇప్పుడు ఒక మూవీ వచ్చింది ఆఫ్టర్ ద డెత్ డెత్ ఆఫ్టర్ లేటెస్ట్గా జస్ట్ ఒక వన్ మంత్ లోపే అవుతుంది ఆఫ్టర్ ద డెత్ అనేది మరణము తర్వాత ఏంటి మరణము తర్వాత ఏంటి ఆఫ్టర్ డెత్ ఏమున్నది అనేది ఒక మూవీ తీసినారు ఆ మూవీలో మీకు అంతా కనబడుతుంది కొన్ని నరకాల గురించి కూడా ఉంటుంది తెలుగులో చాలా మీకు ఉంటుంది యమలోకం అని ఆలాదని ఇది అని ఉంటుంది కదా పోయి ఏం చేస్తారు రంపాలతో రక్కడము నూనెలో ఫ్రై చేయడము కత్తులతో పొడవడం ఇవన్నైతే బాగా చూస్తారు ఎంజాయ్ చేయడానికి అది నిజము అది నిజము అది ఇమాజినేషన్ కాదు అది నిజంగా జరగబోయేది జరగబోయే దాని గురించి మనకు అవేర్నెస్ ఉండాలి హల్లెలూయ మన ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది అందుకని ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి వచ్చే లాభం ఏమి లేదు ఇక్కడ ఇక్కడ నరకంలో భయంకరమైనటువంటి నీళ్ళ చుక్క నాలుకను ఆర్పడానికి అంట నాలుకను ఆర్పడానికి చదవం ఒకసారి తన వేలి క్రోనను కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు నాలుక కూడా మండుతుంది నాలుకను చల్లార్చడానికి ఒక చుక్క నీరు కావాలి ఎంత వేదనకరమైనటువంటి స్థలము ఆ స్థలానికి నువ్వు వెళ్ళకూడదని మన దేవుడు నిన్ను ప్రేమించి నీ యొక్క రక్షణ కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించి సిలువలో బలి అయి మనల్ని రక్షించినాడు హల్లెలూయ ఈ రక్షణను మనం త్రోసివేయకూడదు ఆ ఏమైతుందిలే ఇక్కడ ఎవరైనా ధనవంతుడు ఎవరు క్రైస్తవుడే గొప్ప ధనవంతుడు కానీ ఏం చేసినాడు నరకానికి వెళ్ళినాడు మనం అలాగ వెళ్ళకూడదు ఇంకా చూడండి నేను కొంచెం స్పీడ్గా వెళ్దాం నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను ప్రతిరోజు సుఖపడేవాడు ప్రతిరోజు ఇక్కడ కేకలు వేస్తున్నాడు యాతన పడుతున్నాడు అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు హల్లెలూయా ఎస్పెషల్లీ మనం దేవుని నమ్ముకున్నాము దేవుడిచ్చే దీవెనలు మనం చూడాలి దేవునికి మహిమ కలుగును కనుక యాతన పడుచున్నాడు అందుకు అబ్రహాము కుమారుడా అంటున్నాడు ఈయన కూడా ఆయన కూడా తెలుసు విశ్వాసాన్ని కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొను ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుతున్నాడు రెండు ప్లేసులు అండి ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు యాతన పడడానికి మనం ముందుకు వెళ్తున్నామా సుఖపడడానికి ముందుకు వెళ్తున్నామా సుఖము పరలోకమందు నిత్య జీవమున్నది యాతన వేదన బాధ శ్రమ పాతాళంలో ఉన్నది హల్లెలూయ దేవునికి మహిమ కలుగును గాక మన ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది ఈ యొక్క 125 సంవత్సరాల మనిషిని యొక్క ఆయుష్యకాలం ఏంటంటే తనను సృష్టించిన సృష్టికర్త ఎవరని తెలుసుకోవాలి నిన్ను సృష్టించిన వాడెవడు నీకు రక్షణ ఇచ్చిన వాడెవడని తెలుసుకుంటే చాలు హల్లెలూయ దేవుని త్రోసివేయడం కాదు ఈ యొక్క రక్షణ లక్షలు పెట్టినా దొరకదు జస్ట్ అది మనం ఒప్పుకొని మనము తీర్మానము చేసుకోవాలి హల్లెలూయ ఇక్కడ చూడండి ఇంకా చదువుమా అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడింది మహా అగాధాన్ని మనం దాటలేము పరలోకానికి పాతాళానికి మహా అగాధం ఉన్నది హల్లెలూయ అగాధం ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక ఈ అగాధమును తప్పించడానికి యేసు ప్రభు వచ్చినాడు ఆదాము చేసిన పొరపాటును బట్టి ఆదాము దగ్గరికి ప్రభు వచ్చినాడు పరలోకం నుండి దిగి వచ్చేవాడు ప్రతిరోజు వచ్చేవాడు ఇది అర్థం కావాలి మీకు ప్రతిరోజు వచ్చి ముచ్చట పెట్టేవాడు
ఆదాము చేసిన పొరపాటును బట్టి రావడం కట్ అయిపోయింది. ఇక్కడ మధ్యలో అగాధం ఏర్పడ్డది. తండ్రి అయిన దేవునికి మానవునికి మధ్యలో అగాధం ఏర్పడ్డది. ఈ అగాధం ఏర్పడిన తర్వాత ఏ ఒక్కరు నశించుట తన చిత్తము కాదని ప్రభువు సెలవు చేసినాడంటే ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు. పంపించి ఈ మానవునికి దేవునికి మధ్య వారధి చేసినాడు. హల్లెలూయా. అందుకని ఆయన ద్వారా తప్ప, త్రూ హిమ్, బై హిమ్ ఎవరైనా తండ్రి యొద్దకు వెళ్ళడానికి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడు అంటే మన రక్షణ కొరకు, మనల్ని ఆ అఘాధములు ఆ నరకంలో నశించిపోకుండా మనల్ని రక్షించడానికి ఆయన వచ్చినాడు. ఇంకా చూడమ్మా, అప్పుడు అతడు తండ్రి అలాగైతే 27వ వచనం, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఇక పాతాళంలో కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే అబ్రహాం ఏమంటున్నాడు, ఇక్కడ అబ్రహాంకు చేస్తున్నాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, నాకు అన్నదమ్ములు 5 ఉన్నారు, వారు భూమి మీద ఉన్నారు, వారికి సువార్త ప్రకటించాలి. ఏ సువార్త? ఇక్కడికి రావద్దు, వాడి పాతాళానికి రావద్దు, నరకానికి రావద్దు, అగ్నిలో గాలకూడదు, వాళ్ళకు సువార్త చెప్పాలని. హల్లెలూయ. ఆ సువార్త విని వారు రక్షణ ఈ స్థలానికి రాకుండా రక్షింపబడతారని చెప్పేసి ఆశపడుతున్నారండి. హల్లెలూయ. ఎక్కడ? పాతాళంలో. అప్పటికైన అంతా అయిపోయింది, కానీ బ్రతికున్న వారైనా నా కుటుంబం వారైనా రక్షణలోనికి రావాలని ఆశపడ్డాడు. హల్లెలూయ. ఈ సందర్భాన్ని బట్టి మనం కూడా ఆశపడాలి. మన కుటుంబాలలో ఏ ఒక్కరు నశించకూడదు. హల్లెలూయ. మనల్ని ఎక్క అడుగుతాడు దేవుడు, నీకు వచ్చింది వెలుగు, ఈ వెలుగును అందరికి ప్రకాశింపచేసినావు, అందరికి సువార్త ప్రకటించినావా, అందరికి చెప్పినావా అని చెప్పేసి ప్రభు అడుగుతాడు. ఇంకా చూడమ్మా, అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. ఇక్కడ చూడండి, వారికి సువార్త ప్రకటించడానికి ఎవరైనా పంపండి అని చెప్పేసి అంటే అక్కడ ఎవరు అవసరం లేదు, అక్కడ ఉన్నారు ఆల్రెడీ. దేర్ ఇస్ ఎ ప్రాఫెట్, ప్రాఫెట్ ఆఫ్ మోసెస్. మోషే ఉన్నాడు అక్కడ, మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్తారు, వారి మాట వినాలి. హల్లెలూయ. ఆ ఈయనేందులే నాకు చెప్పేది అన్నది కాదు, భూమి మీద ఉన్నారు ఎవరు? మోషే ఉన్నాడు. మోషే గొప్ప ప్రవక్త, 600,000 మందిని నడిపించినటువంటి ప్రవక్త. అలాంటి ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినాలి అని అంటే ఏమంటున్నాడు? మోషే వద్దు, మోషే పోతే వినడు. చాలా స్టబ్బన్ మామూలు, చెప్తే అసలే వినరు. మోషే కాదు, ప్రవక్తలు ఎవరు చెప్పినా వినరు. ఎవరు చెప్తుంటారట? ఈ సచ్చినోడు ఎవరు? ఈ లాజరు చచ్చిపోయినాడు కదా, ఈ లాజరు మృతులలో నుండి లేచి పైకి లేచి భూమి మీదకి పోయి వాళ్ళ 5 అన్నదమ్ములకు సువార్త ప్రకటించారు, అప్పుడు నమ్ముతారట. హల్లెలూయ. ఎంత కఠినమైన హృదయం అండి. ఎందుకు వచ్చినాడు అని చెప్పేసి నేను తరిచి చూసినారా? క్రైస్తవుడే, దేవుని విశ్వసించినాడు, మంచి నమ్మకమైన వాడు, నరకానికి ఎందుకు వచ్చినాడా అంటే విశ్వాసము లేదు. హల్లెలూయ. విశ్వాసం లేదు. ఇక్కడ చూడండి, తండ్రి అయిన అబ్రహామా 29 చూడమ్మా, అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగు అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతులలో నుండి వినని ఎడల మోషే చెప్పిన, ప్రవక్తలు చెప్పిన, వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇదండి, దట్ ఈస్ ద స్టబ్బర్నెస్ ఆఫ్ ద హార్ట్. హల్లెలూయా. స్టిఫ్ నెక్, స్టబ్బన్ హార్ట్, స్టోనీ హార్ట్, రాయి లాంటి హృదయం. హల్లెలూయా. ఆ మోషే ప్రవక్తలు చెప్పినా వినకపోతే, మృతులలో నుండి ఒకడు లేచిపోయి చెప్పినా వాళ్ళు వినరు. వినని వారికి ఎక్కడికి వెళ్తాడు?
మార్గం. అందుకనే మన ఆత్మను మనం కాపాడుకోవాలి. హల్లెలూయ. ఆత్మనే జీవింప చేసేది. హల్లెలూయ. ఈ ఆత్మ జీవింప చేసే ఆత్మ మనం కాపాడుకోవాలి. ఒకడు సర్వలోకమును సంపాదించుకున్న మన ఆత్మను సంపాదించుకోకపోతే వ్యర్థమైపోతుంది. కాబట్టి ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయ. మళ్ళొకసారి చెప్పండి, మీరు చనిపోయిన తర్వాత ఏమంటారు? చని పోయాడు. పోయేవానికి ఒక స్థలం ఉన్నది, వాడు వెళ్ళడానికి ఒక స్థలం ఉన్నది. చనిపోవడంతోనే అయిపోలేదు. చనిపోయిన తర్వాత పోయేది ఎక్కడికున్నది అనేది, ఆ డెస్టిన్ అనేది ప్రతి మానవునికి ప్రాముఖ్యమైనది. చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు. జీవితం అనే ప్రయాణంలో బాధలు వేదలు భరించలేక ఈ జీవితం నాకు వద్దు అని చెప్పేసి ఏం చేస్తారు, వారు తమ్మును తామును హత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్య. వారి ఆత్మను ఏ దేన్ని హత్య చేస్తున్నారు? ఆత్మ. శరీరాన్ని హత్య చేస్తలేరు, శరీరాన్ని హత్య చేస్తలేరు. వారు అనుకుంటున్నారు, కానీ దాని పేరు వారు పెట్టింది ఏదైతే ఉన్నదో ఆ పేరు, దట్ నేమ్ ఇస్ పర్ఫెక్ట్. ఆత్మహత్య చేస్తున్నారు. ఆత్మహత్య చేసిన తర్వాత కూడా దానికి మళ్ళీ ఇంకా శిక్ష ఉంటుంది. అలా కాదు. ఆత్మను రక్షించుకుంటే నువ్వు నిరంతరం నిత్య జీవంలో ఉంటావు. హల్లెలూయ, హల్లెలూయ. అట్టి కృప నీకు నాకు మనందరికీ దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయ. దేవుడు మనందరిని సమకూర్చినాడు తన ఆత్మీయ లోకంలో. ఆత్మరూపి అయిన దేవుడు మన మధ్యలోనికి వచ్చినాడు. హల్లెలూయ. ఎలాంటి స్టబ్బర్నెస్ కానీ, ఎలాంటి కఠినమైనది ఏది ఉన్నా కూడా తొలగించి ప్రభా నాకు సహాయము దయచేయండి అని చెప్పి మనం ప్రార్థన చేసి ప్రభు వైపు చూసినప్పుడు మన ఆత్మను రక్షిస్తాడు. హల్లెలూయ. ఆయన అంటాడు, ఏ ఒక్కరు నశించుట నా చిత్తము కాదు. హల్లెలూయ. నశించిన దానిని వెతకి రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. మనల్ని రక్షించడానికి వచ్చినాడు. రక్షణ వద్దులే నాకు అని అంటే శిక్షనే శరణ్యం. కాబట్టి ఆ శిక్ష లోనికి పోకుండా మనం రక్షింపబడదాం, అట్టి కృపను పొందుకుందాం. హల్లెలూయ. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నాయన ప్రభా. ఆత్మయే జీవింప చేయునదని ఆత్మకు తండ్రి నాయన ప్రభా మీరు సమస్తము తండ్రి నాయన అనుగ్రహించినారు. ఆత్మ చేత మేము నడిపింపబడాలి, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని సంధించాలి తండ్రి, మీ వద్దకు రావాలి తండ్రి. నీకే వందనాలు చెల్లి. శరీరము కేవలము నిష్ప్రయోజనమైనదని సెలవిచ్చినావు తండ్రి నాయన ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుని ఈ శరీరాన్ని తండ్రి అధిగమించే శక్తిని మా ఆత్మకు దయచేయండి తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆనాడు తండ్రి నాయన ఆ దరిద్రుడు తండ్రి నాయన పాతాళంలో బాధపడుచున్నాడు. మా ప్రియులలో ఎవరు కూడా తండ్రి నాయన ఈ సందేశం వినుచున్న ఆన్లైన్ ఆఫ్లైన్ హూమ్ ఎవర్ వెన్ ఎవర్ దే ఆర్ వాచింగ్ లార్డ్, నీకే వందనాలు. వారిని రక్షించండి తండ్రి, వారి ఆత్మను కాపాడండి తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి. ఇది మొదలుకొని మా ప్రియులలో తండ్రి నాయన ప్రభా వారి ఆత్మను నశింప చేయాలని చూస్తున్న ప్రతి విధమైనటువంటి స్పిరిట్, వాట్ ఎవర్ దట్ నాట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఐ బైండ్ దెమ్, ఐ క్యాస్ట్ దెమ్ అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. వారి ఆత్మను తండ్రి మీ యొక్క కవిలలో భద్రపరచండి తండ్రి, మీలో భద్రపరచండి తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపి, పరిశుద్ధాత్ముడా మీ శక్తితో నింపి లేవనెత్తండి తండ్రి. వారి ఆత్మలను తండ్రి నాయన ప్రభా మీరు లేవనెత్తి పరలమునకు తీసుకొని వెళ్ళాలని తండ్రి. వారు ఏమాత్రము విడవబడకూడదు, ఏమాత్రము తండ్రి నాయన ప్రభా ఆ యొక్క తండ్రి పాతాలనికి వెళ్లకుండా మీ కృపను కనికరాన్ని చూపించి దీవించి ఆశీర్వదించమని మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.